సమర్థత అసమర్థత రెండిటికి తేడా ఒక్క అక్షరమే. కానీ రెండిటి అర్థంలో ఉన్న తేడా మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత. సమర్థుడు తన సామర్థ్యాన్ని నమ్ముకుని గొప్పవాడవుతాడు, కానీ అసమర్థుడు ఇతరుల సామర్థ్యాన్ని చూసి మానసికంగా కృంగిపోతాడు, ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఇంతటి గొప్ప నీతి చెప్పింది ఎవరో కాదు, అపర మేధావి చాణక్యుడు. అసమర్థుడు ఇతరుల గొప్పతనాన్ని చూసి కుళ్ళుకుంటాడు, వాళ్ళు ఎదుగుతున్నారని మనసులో కుమిలిపోతాడు. ఎందుకంటే వాడు జీవితంలో ఏమీ సాధించలేడు, కనీసం సాధించాలనే ఆలోచన కూడా చెయ్యలేడు. ఏదైనా సాధించాలంటే దానికి ఎంతో జ్ఞానం, శ్రమ అవసరం. పనికి మాలిన వాడికి శ్రమ చేసే సామర్థ్యం ఉండదు, జ్ఞానం సంపాదించుకునే ఓర్పు నేర్పు ఉండవు. అందుకే వాడెప్పుడూ అజ్ఞానిగా అసమర్థుడిగానే మిగిలిపోతాడు. సమర్థులను చూసి కుళ్ళుకుంటూనే కన్ను మూస్తాడు. కానీ సమర్థుడు అలా కాదు, గొప్ప వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా వాళ్ల స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తాడు. దానికోసం చెమటోడ్చి శ్రమిస్తాడు కూడా. అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడంపైనే దృష్టి సారిస్తాడు. తనలాంటి మరికొంతమంది సమర్థులకు స్ఫూర్తిగా మారతాడు. ఇదే చాణక్యుడి నీతి సూత్రం. మరి ఇందులో నువ్వెవరు? అసమర్థుడివా, సమర్థుడివా? మన ఊరి వార్తలు మన వెయిటింగ్ లిస్ట్ లో.